మన ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో ఖచ్చితంగా అందరికీ కూడా ఇవ్వాలి అని ఆలోచన ఉన్నారు. మళ్ళీ రేషన్ కార్డు విషయం మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎంతో మానవ సేవ అనే దృక్పథంతో ఆఫీసులందరూ కూడా పనిచేయాల్సిందిగా కోరుకుంటూ ఈ విధంగా మనం నియోజకవర్గం కూడా ఎడారైంది. ఈ నియోజకవర్గాన్ని కూడా ప్రతి ఒక్కటి తాగునీరు సాగునీరు ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపల ఏ ప్రాజెక్టు నగిరికి ఆదేదైనా సరే పూతల ఖర్చు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టైనా సరే NTR జలాశయం నుంచి అనుసంధానం చెరువులు కూడా చేసే కార్యక్రమం కూడా తీసుకొని వస్తాము. ఈ రోజు నేను కలెక్టర్ కూడా చెప్తున్నాను, ఎక్కడ కానీ నీళ్లు లేదు, మేము నీళ్లు తాగలేమని పరిస్థితి ఏ నియోజకవర్గంలో కూడా లేకుండా చేయాల్సిందిగా వారిని కూడా, ఎందుకంటే ఎంత పోరేసినా నీళ్లు రావడం లేదని చెప్పేసి నాతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ చేసైనా కానీ ప్రతి గ్రామానికి కూడా నీళ్లు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనం అన్నాము, మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు మద్యపాన నిషేధం చేస్తానన్నారు, ప్రతి ఊరు మద్యపాన నీళ్లు దొరకలేదు కానీ మద్యపానం దొరికిందని అని మనం మాట్లాడడం జరిగింది. అందుకే మీరందరూ కూడా ఐక్యమత్యంగా పోరాడాల. ప్రతి గ్రామానికి కూడా నేను వస్తాను, కొంత టైం తీసుకుంటాను, దయచేసి మీరు వేరే రకంగా అనుకోండి. మంత్రి అయినాడు ఎక్కడ అయినా మనకు తొందరగా గ్రామం రాలేదనే బాధ కూడా మీరు పెట్టొచ్చండి. అందుకే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఎండీ వారికి MRO కూడా నేను మళ్ళీ వారికి కూడా మళ్ళీ ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తున్నాను, దయచేసి ప్రతి ఊరు కూడా మీరు కూడా లేరులందరూ ఆ ఊర్లో ఉండండి. ఇది జన్మభూమి కమిటీలు కాదు మంది, ఆ ఊర్లో ఇళ్ల స్థలాలకు ఎవరికి లేదు. జగనన్న ఉగాది నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు లేదు, వాళ్ళకి ఇళ్ళు ఉండాలి. స్థలాలు తీసించి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు కూడా చేయాల్సిందిగా మిమ్మల్ని నేను ఇంటికి చేస్తున్నాను. అదేవిధంగా ఈ లోన్ విషయంలో కానీ ఇళ్ళు కట్టే కార్యక్రమాలు ఇప్పటి వరకు మనకు ఈ బయలు గ్రామం అంటే శ్మశానం లేని గ్రామాలు ఉంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరికి శ్మశానం ఇచ్చినట్టు శ్మశానం ఏర్పాటు చేసినట్టు అప్పుడుండే కలెక్టర్లు అప్పుడుండే MRO వాళ్ళకి బాధ పడలేక MRO MD అందరూ కూడా కలిసి కట్టుగా పూర్తిగా ప్రతి ఒక్క దగ్గర శ్మశానం ఉంది అని చెప్పారు. అందుకే మన గవర్నమెంట్ వచ్చింది ప్రతి గ్రామానికి కూడా ఎన్ని స్థలాలు ఇచ్చేటప్పుడు 50 సీట్లు 60 సీట్లు కల్పించేలా కొని ప్రతి ఒక్కరికి కూడా ఈ బయలు గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయమని జగనన్న కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ సహకారం కావాలా, మీ యొక్క ఆలోచన విధానం కావాలా, ఏదో మాట్లాడినారు ఇక్కడ వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోయినాడు అనే ఆలోచన లేకుండా ఇదంతా మనం ఒక కుటుంబం, మీరందరూ పెద్ద కుటుంబంలో పెద్ద లీడర్లు, ప్రతి ఒక్కరు కూడా మీరు నాతో కూడా సహకరించాలా. ఎక్కడ ఏది ఉండినా ఎక్కడ ఏది సమస్య అయినా ఒక మంచిగా మనలో కూడా తగడాలు లేకుండా మనంతా ఆకలితో ఉన్నాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మనందరూ చాలా మంది కేసులు పెట్టారు, చాలా మంది పైన అన్యాయమైన కేసులు పెట్టారు, అంతరాలు కేసులు పెట్టారు. అంగన్వాడీ వాళ్ళ గురించి ఒక 2 మాటలు మీరు చెప్పండి. మా అంగన్వాడీ ఏపీగా నేను సంతోషపడుతుందో చెప్పండి. మేము 30 సంవత్సరాలు అంగన్వాడీ వర్కర్లుగా పనిచేస్తున్నాము. మా శ్రమను గుర్తించి ₹1000 శాలరీ పెంచారు, కానీ అవి మాకు సంతోషాన్ని ఇవ్వలేదు. మా శ్రమను గుర్తించి పర్మనెంట్ చేయాలనేసి అని వేసవ సెలవులు ఇవ్వాలని ₹10,500 ఉంది, ₹11,000 వేస్తున్నారు సార్, సంతోషమే. కానీ ఇంకా దశలవారీగా పెంచి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి చిన్నపిల్లలకు వేసవ సెలవులు ఇప్పించారు సార్. వేసవ సెలవులు లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పెడతా ఉన్నాము మేము. అక్కడ పర్మనెంట్ సంతోషంగా మళ్ళీ మీకు 45 సంవత్సరాలు కలిగినటువంటి మహిళలకి అంతా కూడా సంవత్సరానికి 18,000 ఇవ్వబోతున్నారు. రేపు మీకు 26వ తేదీ నాటికి అమ్మఒడి కింద మీకు ₹15,000 ఇవ్వబోతున్నారు. మీరు కూడా ఆలోచించండి, ఎందుకంటే ప్రజల్లో 1 రూపాయి కూడా పూర్తిగా మనకు అప్పులు పాలు చేసి వెళ్ళిపోయినాడు చంద్రబాబు నాయుడు.
కేవలం అతను ప్రచారం కోసం పెట్టిన డబ్బు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కదా. బిడ్డల్ని ప్రతి ఒక్క ఊర్లో బిడ్డల్ని చదివించండి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఒక ఆదేశిస్తూ ఉన్నది పూర్తిగా ఏర్పాటు చేయాలని ఉంటారు. మీరు కూడా ప్రతి గ్రామంలో ఆ స్కూల్ సంబంధించిన కొరకు బిడ్డల్ని చదివించడానికి మీరు కానీ ఆశా వర్కర్లు కూడా మన ముందు మన గవర్నమెంట్ స్కూల్ బాగుపడాలా అప్పుడే మాట్లాడుతున్నారు. అందరూ కలిసి అది కూడా చేయాల్సింది. సరే చూడండి.